మీకు పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ గుర్తుంది కదా, ఆకాశంలోకి పైకి దుముకుతున్న గుర్రాల్లా, ఏనుగు దంతాల్లా చాలా ఆశ్చర్యకరంగా కనిపించే ఈ డస్ట్ క్లౌడ్స్ గుర్తున్నాయా? ఎప్పుడో 1995లో హబుల్ స్పేస్ టెలిస్కోప్ తీసిన ఈ ఫోటోలు మన స్పేస్ సైన్స్ అడ్వాన్స్మెంట్లో ఎంతటి కీలక పాత్ర పోషించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్స్నే సరికొత్తగా తీసింది నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. అసలు ఏంటి పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్? పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ అంటే ఇవి భూమికి దూరంగా అంటే 6,500 నుంచి 7,000 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో విస్తరించి ఉన్న ధూళి మేఘాలు. సెర్పెన్స్ కాన్స్టలేషన్లో ఈగల్ నెబ్యులాలో ఈ పిల్లర్ ఆఫ్ క్రియేషన్ను 27 ఏళ్ల క్రితం తొలిసారిగా గుర్తించి ఫోటోలు తీసింది హబుల్ స్పేస్ టెలిస్కోప్. మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్లకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ దాన్నే తిరిగి ఫోటో తీయడం ద్వారా మరింత క్లారిటీగా కనిపిస్తూ సందడి చేస్తుంది. హబుల్ తీసిన ఈ పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ ఎంత ఫేమస్ అంటే, ఇప్పుడు మన స్పేస్ టెలిస్కోపులు మొత్తం తీసిన ఫోటోల్లో టాప్ 10 ర్యాంకింగ్ ఇస్తే దాంట్లో ఈ ఫోటో తప్పకుండా ఉంటుందని space.com తెలిపింది. అసలు పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్లో ఏముంటుంది? పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు సృష్టికి మూల స్తంభాలు అనుకోవచ్చు. అంటే ఈ సృష్టికి కారణం ఏంటి అని మన శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలకు ఇదిగో ఇలాంటి దట్టమైన ధూళి మేఘాలు ఓ కారణం అని భావిస్తున్నారు. వాస్తవానికి వీటిలో ఇంటర్స్టెల్లర్ గ్యాస్ ఇంకా డస్ట్ ఉంటాయి. వీటిలోనే నక్షత్రాలు పుడుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సృష్టి ప్రారంభంలో అంటే బిగ్ బ్యాంగ్ సమయంలో ఏర్పడిన ఇలాంటి దట్టమైన ధూళి మేఘాలు కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు ఇలా వ్యాప్తి చెందుతూ ఉన్నాయని, ఇంటర్నల్ అండ్ ఓన్ గ్రావిటీ కారణంగా ఈ మేఘాల్లోనే నక్షత్రాలు పుడుతున్నాయని అంచనా వేస్తున్నారు. కానీ ఈ పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్స్ లాంటివి పరిశోధించడానికి అంతకుముందు మన విజ్ఞాన శాస్త్ర ప్రపంచానికి అవకాశం లేదు. తొలిసారిగా 1995లో హబుల్ స్పేస్ టెలిస్కోప్ వీటిని గుర్తించడం ఖగోళ శాస్త్రంలో కీలక ఆవిష్కరణ అని చెప్పాలి. విశ్వంలో నక్షత్రాలు, గెలాక్సీలు ఎలా ఏర్పడుతున్నాయనే దానికి మూలం వీటి ద్వారానే తేల్చారు శాస్త్రవేత్తలు. జేమ్స్ వెబ్ తీసిన కొత్త ఫోటోల్లో ఏమున్నాయి? జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నియర్ ఇన్ఫ్రారెడ్ కెమెరా నిర్క్యామ్తో ఫోటోలు తీస్తోంది. ఫలితంగా పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్లో నక్షత్రాల పుట్టుకు కారణమైన ఆ రెడ్ ఆర్బ్స్ని మరింత స్పష్టంగా గుర్తించేందుకు వీలైంది. గతంలో హబులే వీటిని గుర్తించినా అంత స్పష్టంగా కనిపించలేదు ఆ ఫోటోస్లో. జేమ్స్ వెబ్ తీసిన ఫోటోల్లో మాత్రం ఈ రెడ్ ఆర్బ్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ చుట్టూ ఉన్న కోట్లాది నక్షత్రాలను కూడా జేమ్స్ వెబ్ ఫోటో తీసింది. ఇప్పుడు తీసిన ఫోటోల ద్వారా ఈ పిల్లర్స్లో ఒకదానికి మరొకదానికి ఎంత దూరం ఉండొచ్చు అనే అంచనా వేసేందుకు వీలవుతుంది. గెలాక్సీలు కనపడకపోవడం వల్ల ఈ పిల్లర్స్ పాలపుంతలు ఏర్పడడానికంటే ముందు రూపమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో మొత్తంగా ఈ ఒక్క ఫోటోతో అసలు నక్షత్రాలు ఎలా పుడుతున్నాయి, మళ్ళీ అవన్నీ కలిసి గెలాక్సీలుగా ఎలా ఏర్పడుతున్నాయి, నక్షత్రాల చుట్టూ గ్రహాలను ఎలా తిప్పుకుంటున్నాయి, ఇలా ఈ యావత్ సృష్టి మీద అవగాహన మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ ఫోటో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ విజయాల్లో అతి కీలకమైంది. Thank you.